ఏపీకి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి విమర్శించారు. ప్రత్యేక హోదా నుంచి రైల్వే జోన్ వరకు అన్ని విషయాల్లో అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రధాని మోదీ నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకు తెలిసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది పెద్దన్న పాత్ర లాంటిది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధాని గారు ఒక తండ్రి లాంటి వాడు. ఏ బిడ్డలకి కూడా అన్యాయం చేయకూడదు. ఎవరు చవితి బిడ్డలు కాదు, అందరూ కూడా సమానమే. చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు అని ఉంటాయి. చిన్న రాష్ట్రాలకు తగినంత నిధులు ఇవ్వచ్చు, పెద్ద రాష్ట్రానికి కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, కాదనం. కానీ జనాభా ప్రాతిపదిక పైన కూడా మనం చూస్తాం.